మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తలుచుకుంటే అందులో అల్లూరి సీతారామరాజు పేరు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఈయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్న మన్యం వీరుడు సీతారామరాజు. అయితే అల్లూరి సీతారామరాజు గురించి చెప్పగానే అందరికీ ఆయన దేశ స్వాతంత్రం కోసం జరిపిన సాయుధ పోరాటం మాత్రమే గుర్తుకొస్తుంది. ప్రాణాలను కూడా లెక్క చేయని ఆయన ధీరత్వం అర్థమవుతుంది. అయితే మన ధీరుడు అల్లూరి సీతారామరాజుకి కూడా ఒక ప్రేమ కథ ఉన్న విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అవును, సీతారామరాజుకి ఆ రోజుల్లో ఒక ప్రేమ కథ ఉందట. ఆయన ప్రేమకి గుర్తుగానే అల్లూరి రామరాజు అయిన తన పేరు ముందర తన ప్రియురాలు సీత పేరుని జత చేసుకుని అల్లూరి సీతారామరాజుగా అందరి హృదయాల్లో నిలిచిపోయారు. అయితే ఆ సీత ఉన్నారా లేరా, ఉంటే ఆమె ఎవరన్నది నిర్ధారిత కాని అంశంగానే మిగిలిపోయింది. ఇక ఒక వాదన ప్రకారం శ్రీరామరాజుకి చెల్లెలు సీత అంటే ఎంతో ప్రేమానురాగాలు ఉండడం, పోరాటంలో ఆమె చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం శ్రీరామరాజుని కలిచివేసింది. దాంతో శ్రీకి బదులు చెల్లెలు సీత పేరును శ్రీరామరాజు చేర్చుకున్నాడని మరో వాదన కూడా ఉంది. కానీ అనేక ప్రచారాలు మాత్రం సీత అతని ప్రియురాలు అనే నిర్ధారించేశాయి. విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో రామరాజు వయస్సు 16 సంవత్సరాలు. యవ్వనంలో అడుగు పెట్టే దశ అది. ఆ దశలోనే అతని హృదయంలో ఒక యువతి రూపం చోటు చేసుకుందని, ఆమె వెలమ కులానికి చెందిన శ్రీమంతుని కుమార్తె అని, ఆర్థిక స్థితిగతుల భేదం వల్ల వారి వివాహం జరగలేదని, ఆమెను మరిచిపోలేని రామరాజు ఆమె పేరు సీతాను తన పేరు రామరాజుకు ముందు చేర్చుకుని సీతా రామరాజుగా నిలిచిపోయాడని అంటారు. ఆమె కోసం రామరాజు భగ్న ప్రేమతో బాధపడ్డాడని అంటారు. తుది క్షణం వరకు రామరాజు కఠోర బ్రహ్మచర్యం అవలంబిస్తూ ఉండిపోవడానికి ఈ ప్రేమ కూడా ఒక కారణమట.